క్యాంప్ ఆఫీసులో పల్లే పట్టణ ప్రగతిపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమావేశానికి మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీపీఓలు, అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే 4 విడతల్లో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటి వరకు పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు జరిగే పల్లె పట్టణ ప్రగతిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతిరోజు పారిశుద్ధ్యం, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడం, డంపింగ్ యార్డుల్లో చెత్త ద్వారా ఆదాయ మార్గాలు, మొక్కలకు అనువైన ప్రదేశాలు గుర్తించి మొక్కల పెంపకం, పంచాయతీలలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయా లేదా తెలుసుకోనున్నారు సీఎం. ఇక డంపింగ్ యార్డుల్లో తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయడంతో పాటు పొడి చెత్త కొనుగోలుకు ట్రేడర్లతో అనుసంధానం చేసుకోవాలని సూచించనున్నారు. పల్లె పట్టణ ప్రగతిలో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు అధికారులు. గ్రామాలు, పట్టణాల్లో వైకుంఠధామాలు, మోడర్న్ దోబీఘాట్లు, నాన్ వెజ్ మార్కెట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించనున్నారు సీఎం.